हाय फ्रेंड्स, वेलकम बैक टू कारंपुड़ स्लैक। नेनु मी श्रीदेवनी। ई रोज़ मनमु कोंड उसिरिकायलतो मुरब्बा एला चेसुकोवालो चूसेद्दामंडि। उसिरिकायलु चाला हेल्दी अनि तेलुसु कदा। अयिते ई वीडियो एप्पुडो तीसानंडि, पेटडम अयिते मर्चिपोयानु। लेट अयिना सरे ओक्कसारि पेट्टेद्दाम। इप्पुडु कूडा उसिरिकायलु वस्तुन्नायि कदा, पेट्टुकोनि वाळ्ळु मुरब्बा चेसेसुकोनि संवत्सरं मोत्तं, अंटे उसिरिकायलु मरला वच्चेंत वरकु रोजुकि ओक उसिरिकाय तिन्नाम अनुकोंडि, మంచి హెల్తీగా ఉంటుందండి। చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా ప్రతిరోజు తీసుకోవచ్చు అన్నమాట। దీంట్లో బోల్డ్ ఉన్న ఔషధ గుణాలు దాగున్నాయండి। ఈ వీడియో చూసే ముందు కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి। అది క్లిక్ చేస్తేనే నేను పెట్టినటువంటి కొత్త వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీ ముందు కనిపిస్తాయి। अंदुकने सब्स्क्राइब चेसुकोनी आल ऑप्शन नोक्कंडी। इक लेट चेयकुंडा मनं मुरब्बा एला चेसुकोवालो चूसेद्दां पदंडी। उसिरिकायनि ओक मूडु सार्लु नालुगु सार्लु कड़ी चेसि शुभ्रंगा तुडिसेसि वाटिल्नि इला फोर्क तोटि गुच्चंडि। एंदुकंटे मनं ज्यूस दानि लोपल पोवालंटे इट्ला एक्कुव सार्लु मीरु एंत एक्कुव गुच्चगलिगिते अंत एक्कुव गुच्चेसि रंध्रालु उंडे गिन्नेलो पेट्टेसुकोंडि। एंदुकंटे इदि आविरि मीद उडकबेट्टुकोवालंडि। ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసి దాంట్లో కొంచెం నీళ్లు పోసేసి దాని మీద ఈ చిల్లులు గిన్నె పెట్టేసి ఆ చిల్లులపైన మూత కూడా పెట్టాలండి। లేదనుకుంటే కుక్కర్లో ఇడ్లీ ప్లేట్ మీద పెట్టేసుకున్నా పర్లేదండి। ఇక్కడైతే నేను గిన్నె పెట్టి దాంట్లో నీళ్లు పోయడం అనేది వీడియో మిస్ అయ్యింది, అందుకని నేను చూపించలేకపోతున్నాను। ఇలా ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించారనుకోండి, ఫోర్క్ దించితే ఈజీగా దిగాలన్నమాట। అట్లా దిగేంత వరకు ఉడికిచేసుకొని పక్కన పెట్టేసుకోండి। నేను 1 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాండి, దానికి 750 గ్రాములు బెల్లం తీసుకొని బగ్గిన వేసేసి కొంచెం చిన్న గ్లాసులో 1 గ్లాస్ వాటర్ పోసేసి ఆ బెల్లం కరుగుతుండగా మనం ఉసిరికాయలు వేసేసాం అనుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి। బెల్లం కరిగి మంచి పాకం రావాలండి, తీగ పాకం రావాలి। అట్లా వచ్చినప్పుడు మాత్రమే మనం ఉసిరికాయలోకి జ్యూస్ అంతా దిగి రంధ్రాలు ఆల్రెడీ పెట్టున్నాం కదా దీనికోసం అన్నమాట। ఇలా జ్యూస్ అంతా పీల్చుకొని చక్కగా మనం పట్టుకున్నాం అనుకోండి, విడిపోవాలి ముక్కలు ముక్కలుగా, కొంచెం పూర్తి కాదు కొంచెం కొంచెం విడిపోవాలన్నమాట। దీంట్లో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోండి, అలానే ఒక నిమ్మకాయ పిండి అనుకోండి। పాకం అంతా వచ్చిన తర్వాత అంటే పాకము గట్టి పడకుండా మన సంవత్సరం పాటు ఎన్ని రోజులు అయితే ఉంటుందో అన్ని రోజులు పల్చగా ఉండడానికి ఉపయోగపడుతుంది నిమ్మకాయ। దీంట్లో మీకు కావాలనుకుంటే కొంచెం యాలకాయల పొడి కూడా వేసుకోవచ్చండి, నేనైతే కొంచెం యాలకాయల పొడి కూడా వేసాను, చూసారు కదా ఇంకా పాకం రాలేదు, పాకం వస్తూ ఉందన్నమాట, అది కూడా చూస్తే పాకం ఎలా ఉండాలనేది కూడా। పాకం ఎలా రావాలో చూస్తాను చూడండి, గరిటెల్లోకి కొంచెం తీసుకొని చేతొట్లన్నా అనుకోండి, తీగ ఎక్కువ దూరం రావాలండి చూడండి, సాగినట్టు తీగ సాగినట్టు సాగాలి కొంచెం ఎక్కువ ప్లేస్లో, చూసారు కదా ఎంత పొడుగ్గా వచ్చిందో, ఈ విధంగా పొడుగ్గా తీగ రావాలండి। అట్లా వచ్చినప్పుడు మాత్రమే మనకి ఈ మురబ్బా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి, లేత పాకం పట్టానుకోండి మురబ్బా పాడైపోతుంది, అందుకని ఈ విధంగా తీగ ఎక్కువ దూరం స్ప్రెడ్ అవ్వాలి। ఈ విధంగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నె పక్కన పెట్టేసేసుకొని దాని మీద మూత పెట్టేసేసి ఒక 2-3 గంటలు వదిలేసేయండి। చల్లారిన తర్వాత ఒక్కసారి మంచిగా కలిపి గాజు సీసాలు పెట్టుకొని మీరు 6 నెలల 9 నెలల నెల రోజుల మీ ఇష్టం అండి, ఎన్ని రోజులు మీ కాయలు ఎన్ని రోజులు వస్తాను రోజులు రోజుకొకటి తినండి, అసలు ఆరోగ్యమే మహాభాగ్యం కదండి। మందుల కంటే ఇలా న్యాచురల్గా చేసుకొని తినడం చాలా చాలా మంచిది। చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతిరోజు వక్కాయ తీసుకున్నాం అనుకోండి, ఇక మన ఆరోగ్యానికి డోకా ఉండదండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని చాలా చాలా వరకు మనకు పని పడదన్నమాట, అంత మంచిది ఆమ్ల వరబ్బ। ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది నచ్చుతుందని అనుకుంటా అండి।
మీ ఫ్రెండ్స్ కి బెస్ట్ ఫ్రెండ్స్ కి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మరోసారి మరో హెల్తీ వీడియో తోటి మీ ముందు ఉంటుంది మీ శ్రీదేవి.